ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో మనము ఈ వారమంతా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, వీక్నెస్ని తగ్గించడానికి, వీక్నెస్ చాలా ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు చేయాలి, ఎలాంటి యోగా ప్రక్రియలు చేయాలి దానిపై చర్చిస్తూ ఈరోజు మనము సూర్య నమస్కారం చేయబోతున్నాము. సూర్య నమస్కారము సూర్యునికి ప్రతీక. మన శరీరంలో ఉండే సూర్యనాడిని ఇది యాక్టివేట్ చేస్తుంది. సూర్యనాడి యాక్టివేట్ అయినప్పుడు మన శరీరంలో సూర్యుడు ఏం చేస్తాడు, మనని యాక్టివ్గా చేస్తాడు. డే టైంలో మనం లేజీనెస్గా ఉండడము, నీరసంగా ఉండడము ఇవన్నీ అవ్వవు. డే టైంలో మనము యాక్టివ్గా ఉంటాము, కాబట్టి మనము మనలో యాక్టివ్నెస్ అనేది తొందరగా పెరిగిపోతుంది. అదేవిధంగా వీక్నెస్ తగ్గడము, వీక్నెస్ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఆకలి కాకపోవడము, సరైన ఆహారం తీసుకోకపోవడము, లేదా తీసుకున్న ఆహారము బాగా మన శరీరానికి అంటకపోవడము. కొంతమంది చూడ్డానికి బలంగా దృఢంగా ఉంటారు, కానీ వాళ్ళు చాలా వీక్గా ఉంటారు. ఎందుకు? వాళ్ళ యొక్క శరీరంలో ఉండే కండరాలు వీక్గా ఉంటాయి. అలానే వాళ్ళ శరీరంలో ఆ ప్రాసెసింగ్, వాళ్ళు ఎంత ఆహారం తీసుకున్నా ఆరోగ్యంగా ఉన్నా వాళ్ళ సిస్టమ్ అనేది వీక్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ యొక్క సూర్య నమస్కారం ప్రక్రియ చేసినట్టు అయితే వాళ్ళ శరీరము బాగా మంచిగా రియాక్ట్ అవుతుంది. ఆహారం ఆకలి కూడా సూర్య బాగా అవుతుంది. ఎందుకు? సూర్య నమస్కారం చేసినప్పుడు మన శరీరంలో నిప్పు తత్వం అనేది ఎక్కువ అవుతుంది. ఈ యొక్క వేడి గాలి, ఆక్సిజన్ మాత్ర మనం తీసుకుంటున్నాం, ఈ రెండు కలిసి మన ఆహారం తినే క్వాంటిటీని కూడా పెంచుతుంది. అయితే సూర్య నమస్కారంతో చెమట కూడా బాగా వస్తుంది, కాబట్టి సన్నగా అవ్వడానికి కూడా సూర్య నమస్కారం మనం వాడుతూ ఉంటాము. ఈ సూర్య నమస్కారము ఎలా చేయాలో చూద్దాము. ఈరోజు మనము 4 సూర్య నమస్కారాలు చేయబోతున్నాము. లేచి నిలబడాలి. సూర్య నమస్కారం చేయడానికి మనము తాడాసనంలో నిలబడి మ్యాట్ ముందు భాగంలో రావాలి. ఇక్కడ మనం చేతులని ఈ విధంగా నమస్కారంలో తీసుకెళ్తున్నాము. నమస్కారంలో చేతులను ఎప్పుడైతే తీసుకెళ్తామో దీంతో మన ఛాతి అంతా యాక్టివేట్ అవుతుంది. ఛాతి భాగంలో కూడా యాక్టివేషన్ రావడం వలన హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇక్కడ మనము శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేయండి. ఆర్చ్ చేసి ఇక్కడ శ్వాస తీసుకుంటూ ఆర్చ్ చేయాలి. శ్వాసని వదిలేస్తూ నెమ్మదిగా కిందికి వచ్చి కాళ్ళని తాకకుండా చేతులని కాళ్ళ చెరువైపు పెట్టి తలని కిందికి చేయాలి. ఇక్కడ కూడా 1 సెకండ్ వరకు ఉండవచ్చు. నెమ్మదిగా కుడికాలుని వెనకాలకి తీసుకెళ్ళి ముందు చూడండి. కుడికాలుని బాగా వెనకాలకి తీసుకెళ్ళాలి. చేతులు మడమ, మీ ఎడమ మడమ చెరువైపు ఉండాలి. ఛాతిని పైకి చేయండి. మీరు బిగినర్స్ అయితే ఈ పాశ్చర్ తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఒకవేళ మీరు సూర్య నమస్కారం కొద్ది రోజు నుంచి చేస్తున్నారు, ఇంకా చేయాలనుకుంటే ప్లాంక్లో పలకలో రావాలి. ఇక్కడ నుంచి మోకాలని కింద పెట్టేసి ఛాతిని అష్టాంగ ప్రాణాయామంలో కిందికి తీసుకొని వచ్చి ఎక్సేల్ చేయాలి. శ్వాస తీసుకుంటూ భుజంగాసనంలో పైకి రండి. అధోముఖ శ్వానాసనంలో శ్వాసని వదిలేస్తూ వెళ్ళాలి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడికాలుని చేతుల మధ్యలో పెట్టేసేయండి. ముందు చూసి ఎడమ పాదాన్ని ఎక్సేల్ చేస్తూ ముందుకు తీసుకొని రావాలి. తలని కింద పెట్టేసి తలని మోకాల వైపు తీసుకెళ్ళి శ్వాస తీసుకుంటూ చేతులని ముందుకు తెస్తూ మనము ఆర్చ్ చేయాలి. ఎక్సేల్ చేసి నమస్కారంలో వెళ్ళండి. ఇలా 12 పాశ్చర్స్లో ఉన్న ఈ యొక్క సూర్య నమస్కార ప్రక్రియ చేయడం వలన మన శరీరంలో వేడి అనేది పుడుతుంది. ఈ యొక్క సూర్య నమస్కారాన్ని మనము ఇంకా చేద్దాము. శ్వాస తీసుకుంటూ ఆర్చ్ చేసి శ్వాస వదిలేస్తూ చేతులని ముందుకు చేస్తూ మనము కిందికి వెళ్ళాలి.
ఎడమ కాలుని వెనకాల చేయండి, కుడి కాలుని వెనకాల చేసి పలకలో వెళ్ళండి. అష్టాంగ ప్రణామము, భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము. కావాలంటే అధోముఖ శ్వానాసనంలో ఒక్క క్షణం పాటు ఉండవచ్చు. ప్రతి పాశ్చర్లో కూడా ఒక్క క్షణం నుంచి రెండు క్షణాల వరకు ఉండవచ్చు. ఈ యొక్క సూర్య నమస్కారాలు స్లోగా చేయడము, ఫాస్ట్గా చేయడము రెండు చేయవచ్చు. ఎడమ పాదాన్ని ముందుకు పెట్టేసి ఛాతిని పైకి చేసి ఇక్కడ ఉండండి. ఎప్పుడైతే ఇలా మనం సూర్య నమస్కారాన్ని స్లోగా చేస్తూ ఎక్కువ సమయం పాటు ఆసనాలలో ఉంటామో దాంతో శరీరం బాగా బలపడుతుంది. ఫాస్ట్ ఫాస్ట్గా చేసినప్పుడు కూడా శరీరానికి చాలా మంచిది. కుడి కాలుని ముందుకు తెచ్చేసి శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. నమస్కారంలో ఉండండి. నార్మల్గా పైకి నమస్కారంలో వచ్చేసేయండి. ఈ యొక్క సూర్య నమస్కారం చేసేటప్పుడు మనము స్లోగా చేయవచ్చు. స్లోగా చేసినప్పుడు మనము పాశ్చర్స్లో ఉంటే మన బాడీలో ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్, బలం అనేది పెరుగుతుంది. అలానే మనము ఫాస్ట్గా చేసినప్పుడు కార్డియో హార్ట్పై ప్రభావం పడి హార్ట్ బీట్ కూడా ఫాస్ట్ అయ్యి బ్లడ్ మన శరీర అన్ని అంగాలకి వెళ్ళడము అనేది అవుతుంది. మళ్ళీ చేద్దాము. శ్వాస తీసుకుంటూ ఆర్ట్ చేసి శ్వాసని వదిలేస్తూ కిందికి వెళ్ళాలి. కుడికాలుని వెనకాల తీసుకెళ్ళి ఎడమకాలుని కూడా పలకలో తీసుకెళ్ళండి, లేదా అధోముఖ శ్వానాసనంలో తీసుకువెళ్ళవచ్చు. అష్టాంగ ప్రణామము, భుజంగాసనము చేసి అధోముఖ శ్వానాసనంలో రావాలి. మళ్ళీ ఒక కాలుని ముందుకు తెచ్చి రెండో పాదాన్ని ముందుకు తెచ్చేసి మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులని ముందుకు చేస్తూ ఆర్చ్ చేసి నార్మల్గా నిలబడాలి. ఈ విధంగా సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారము చేయడం వలన శరీర అన్ని అంగాలలో బ్లడ్ వెళ్ళడం వలన మనకు చాలా యాక్టివ్గా అనిపించడము అనేది అవుతుంది. ఎప్పుడైతే అష్టాంగ భుజంగాసనం చేస్తూ ఉంటామో దాంతో ఈ శరీర పైభాగాలలో ఉండే అన్ని కండరాలపై ప్రభావం పడి ఆ యొక్క కండరాలు చాలా యాక్టివ్గా అవుతాయి. ఆ యొక్క కండరాలు చాలా దృఢంగా బలంగా తయారవుతాయి. ఈ విధంగా సూర్య నమస్కారం చేసిన తర్వాత కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి ఇక్కడ మనము రిలాక్స్ అవ్వాలి. దీని తర్వాత మనము స్టాండింగ్ లో ఉండే ఆసనాలను చేసుకోవచ్చు. ఈ సూర్య నమస్కారాలని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఈ సూర్య నమస్కారాలు చేయడం వలన హెల్త్ కి ఏ విధంగా బెనిఫిషియల్ గా ఉంటుందో కృష్ణ గారి మాటల్లో విందాం. సూర్య నమస్కారం చేయడం వలన మన శరీరంలో చాలా యాక్టివ్నెస్ అనేది వస్తుంది. సూర్య నమస్కారం చేయడం వలన ఆక్సిజన్ మాత్ర శరీరంలో బాగా పెరిగి మనము చాలా యాక్టివ్గా ఫీల్ అవుతాము. మన శరీరంలో రక్త సంచారం అన్ని అవయవాలలో బాగా అవుతుంది. చూసినట్టయితే ఈ సూర్య నమస్కారం శరీర అన్ని భాగాలలో పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క అవయవము, ప్రతి ఒక్క కండరంపై బాగా ఇది ప్రభావం చూపించి అక్కడ బ్లడ్ ఫ్లోని తీసుకెళ్తుంది. ఎక్కడైతే బ్లడ్ ఫ్లో వెళ్తుందో అక్కడ ఆక్సిజన్ మాత్ర కూడా వెళ్తుంది. ఆక్సిజన్ మాత్రతో పాటు ఆహారం కూడా ఆ యొక్క కండరాలకి అంది ఈ యొక్క కండరాలన్నీ యాక్టివ్గా బాగా హెల్దీగా అవుతాయి.